హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెల్కమ్ టు సినిమా సౌండ్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్. యా, అమర్దీప్ నామినేషన్ చేస్తున్నాడు. ఎవరెవరిని చేశాడు తెలుసా? పల్లవి ప్రశాంత్ అండ్ గౌతమ్. పల్లవి ప్రశాంత్ని ఎందుకు చేశాడు అంటే బాంబులు పేలుతా ఉన్నాయి బయట, చూడండి ఏం పోతుంది. అయితే పల్లవి ప్రశాంత్ శివాజీ పిలవగానే ఆ రూమ్లోకి వెళ్ళి ఉండకూడదు అని నామినేట్ చేశాడండి, అందుకే చచ్చిపోయావు అనేది ఆయన పాయింట్. పల్లవి ప్రశాంత్ ఏమో అన్నా నేను, నాకు అసలు చచ్చిపోయిన సంగతే నాకు తెలియదు, అసలు ఆ రూమ్లోకి వెళ్ళడం వల్ల కాదు నేను చచ్చింది, నా మొక్కని దొంగతనం చేయడం వల్ల నేను చనిపోయాను అని ఎంత మొత్తుకున్నా మనవాడు వినలేదు. బట్ ఆయన రీజన్ ఏంటంటే, సరే ఎట్లయినా కానీ పిలవగానే పోవద్దు, అసలు ఎందుకు ఏమిటి ఎలా కానీ కనుక్కొని పోవాలి అని చెప్పేసి నామినేట్ చేశాడు. కానీ పల్లవి ప్రశాంత్ బోరున ఏడ్చాడు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అమర్దీప్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఈ మధ్య, మనందరికీ తెలిసిందే. ఒకరికొకరు యాక్టింగ్ చేస్తున్నారేమో నేనైతే అనుకున్నాను. అయితే నేను నిన్ను నమ్మిన అన్నాను, నన్ను నామినేట్ చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా చాలా ఏడ్చాడు. చాలా జరిగింది ఎపిసోడ్లో, ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు. బట్ లైవ్లో మాత్రం గంటలు గడవ సాగుతుంది, మీరు చూడలేదు, అందుకని మన రివ్యూలు చూడడం చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే గౌతమ్ని చేశాడు, అరే నువ్వు చేయటం వల్ల నేను కెప్టెన్సీ రేస్లో లేకుండా పోయాను రా అని చెప్పేసి, శివాజీ అన్నకంటే ముందు నువ్వు వచ్చి కరెక్ట్గా చేసుంటే గనక నేను కెప్టెన్సీ రేస్లో ఉండేవాడిని, నువ్వు అర్జున్ కాకుండా నన్ను కాకుండా అర్జున్ చేసుంటే అని చెప్పేసి అన్నాడు. బట్ గౌతమ్ డిపెండ్ ఏం చేసుకున్నాడంటే, అరే అర్జున్ అన్న వల్ల నాకు లాభం ఉందిరా, సపోర్ట్ చేశాడు చాలా, నువ్వు ఏ సపోర్టు చేయలేదు, అసలు నువ్వు నీకే సపోర్ట్ చేసుకోవాలి, నాకేం చేస్తావు, అందుకని నేను అర్జున్ అన్నట్టు సపోర్ట్ చేశాను అని చెప్పాడు క్లియర్గా. వాళ్ళ వాదన కూడా చాలా ఎక్కువసేపు జరిగింది. మరి ఇక్కడ పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్లో ఎవరు కరెక్ట్, శివాజీ పిలవగానే పోవడం కరెక్టా కాదా, అండ్ మళ్ళా అమర్దీప్ అండ్ గౌతమ్లో ఎవరు కరెక్ట్ కామెంట్ చేయండి.